ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మన కమెంట్స్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్కి సమాధానాలు చెప్తానన్నమాట. దాంట్లో మనకి ఫస్ట్ కమెంట్ వచ్చేసి, బ్లౌజు బ్యాక్ పార్ట్ లెంత్ పెంచుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ పెంచుకోవాలి, ఇది క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు దానికి నేను బ్లౌజెస్, ఓల్డ్ బ్లౌజెస్, న్యూ బ్లౌజెస్ పెట్టి మీకు చూపిస్తానన్నమాట. ఓకేనా? ఇప్పుడు మన ఓల్డ్ బ్లౌజు ఆల్తి తీసుకుందాం. అది ఎంత ఉంది లెంత్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు కూడా మనకి 12.7 వచ్చేసింది అన్నమాట. ఈ విధంగా 12.7 వచ్చినప్పుడు మనం న్యూ బ్లౌజ్లో మనం ఎంత తేడా చేసుకున్నాం అనేది కూడా ఇప్పుడు మీకు కొలిచి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కొలిచి చూస్తున్నాను, ఇది 13.7 వచ్చింది అన్నమాట. అంటే మనం బ్లౌజ్కి 1 ఇంచ్ అనేది మనము పెంచుకున్నాం అన్నమాట. మన ఓల్డ్ బ్లౌజ్ కంటే కూడా 1 ఇంచ్ పెంచినప్పుడు నేను ఫ్రంట్లో ఎక్కడెక్కడ తేడాలు చేశాను అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఇలాగా మన ఓల్డ్ బ్లౌజ్ని బ్యాక్ లెంత్తో కరెక్ట్గా పట్టుకోండి, ఎందుకంటే మనము క్రాస్ కట్ చేసాం కదా, మనం ఎక్కువ లాగి పట్టుకుంటే అది కిందకెళ్ళి. అలా కాకుండా మనం జాగ్రత్తగా రెండింటిని సమానంగా పట్టుకొని చెక్ చేసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు ఎలాగ పట్టుకున్నానో చూడండి. ఓకేనా? ఫ్రంట్ షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకు చూస్తే మనకి క్రాస్ బెల్ట్ కింద కొంచెం పెంచాను కదండి. ఓకేనా? క్రాస్ బెల్ట్కి మధ్యలో జాయింట్ ఉంటుంది కదా, దానికి నా ఓల్డ్ బ్లౌజ్ జాయింట్కి అంత తేడా ఉందన్నమాట. నేను అక్కడ పాయింట్ చేశాను కదండి, అక్కడ వరకు తేడా చేశాను అన్నమాట. అక్కడ నుంచి అక్కడికి నేను 7 పాయింట్స్ ఎక్కువ పెట్టుకున్నాను. దాని తర్వాత క్రాస్ బెల్ట్ వచ్చేసి ఒక 2 పాయింట్స్ పెంచుకున్నాను, అప్పుడు మనకి అక్కడ 1 ఇంచ్ పెరిగినట్టు కదండి. ఈ విధంగా అన్నమాట. ఓకేనా? మీ ఆల్తి బ్లౌజ్ మీరు వేసుకున్నప్పుడు మీకు అందులో మీ ఫ్రంట్ పార్ట్ సరిగా కూర్చుంది అనుకోండి, నీట్గా ఫిట్ అయింది అనుకోండి, ప్రాబ్లం లేదు. అలా కాకుండా బ్లౌజ్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి ఫ్రంట్ పార్ట్, అప్పుడు మనం బ్లౌజ్ క్రాస్ పార్ట్ అన్నమాట. అంటే బ్లౌజ్ పై పార్ట్ ఫ్రంట్లో ఆ పార్ట్ని మనము పెంచుకోవాలన్నమాట. లేకుండా బ్లౌజ్ మనకి పైన పార్ట్ కరెక్ట్గా ఫిట్ అయింది అనుకోండి, ఓన్లీ క్రాస్ బెల్ట్ మాత్రమే పెంచుకుంటే సరిపోతుంది అన్నమాట. 1 ఇంచ్ క్రాస్ బెల్ట్ కూడా మనం పెంచుకోవచ్చు అండి. ఓకేనా? ఈ మాదిరిగా నేనైతే, అది నా ఓల్డ్ బ్లౌజ్ కాబట్టి నేను దాన్ని ఓన్లీ పైన క్రాస్ పార్ట్ని మాత్రమే పెంచుకున్నాను అన్నమాట. క్రాస్ బెల్ట్ని ఒక 2 పాయింట్స్ మాత్రమే పెంచేసుకున్నాను. ఈ విధంగా మీరు వేసుకున్న బ్లౌజు పైన క్రాస్ పార్ట్ తగ్గిందా, క్రాస్ బెల్ట్ తగ్గిందా అనేది మీకు తెలుస్తుంది కదా. దాన్ని బట్టి మీరు ఫ్రంట్ క్రాస్ కట్లో లెంత్ చేసుకోవడమా లేకుంటే క్రాస్ బెల్ట్ పెంచుకోవడమా అనేది చేసుకోండి. ఇప్పుడు నేను 1 ఇంచ్ పెంచుకున్నాను కదండి, దాన్ని ఎలా పెంచుకున్నానంటే పై పార్ట్లో 7 పాయింట్స్ పెంచుకున్నాను, క్రాస్ బెల్ట్లో 2 పాయింట్స్ పెంచుకున్నాను, అప్పుడు మనకి 1 ఇంచ్ పెరిగినట్లే కదండి. ఈ విధంగా మీరు 1 ఇంచ్ పెంచుకుంటే పై పార్ట్ని 1/2 ఇంచ్, క్రాస్ బెల్ట్ని 1/2 ఇంచ్ చేసుకోండి. దాని తర్వాత 2 ఇంచ్ పెంచుకున్నారనుకోండి, పై పార్ట్ని 1 ఇంచ్ పెంచుకోండి, క్రాస్ బెల్ట్ని కూడా ఒక 1 ఇంచ్ పెంచేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా మీరు వేసుకునే బ్లౌజు ఎలా ఫిట్ అయింది అనేది మీకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మీరు ఫ్రంట్ పార్ట్ని మార్చుకోవాలన్నమాట. ఓకే లాగండి, మీరు వేసుకున్న బ్లౌజ్ని బట్టి మీరు బ్యాక్ పార్ట్ పెంచుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా పెంచుకోవాలనేది మీరు టైలర్ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఎక్కడ పెంచితే సరిగా ఫిట్ అవుతుంది బ్లౌజ్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆ విధంగా మీరు బ్లౌజ్ అనేది పెంచేసుకోవచ్చు. బ్యాక్ పెంచుకున్నప్పుడు ఫ్రంట్ క్రాస్ బెల్ట్ పెంచాలా, క్రాస్ పార్ట్ ఫ్రంట్ క్రాస్ పార్ట్ ఉంటుంది కదండి, దాన్ని పెంచాలా అనేది మీరు వేసుకున్న బ్లౌజ్ని చూసి కొలుచుకోవాలంట. మీకు బాగా అర్థం అవడానికి నేను నా ఓల్డ్ బ్లౌజ్ యూజ్ చేసి మీకు డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ డౌట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి, మనం బ్యాక్ పార్ట్ ఇలాగా నీట్గా కట్ చేసుకుంటాం కదా, రౌండ్ కూడా మనము కొలతలవి తీసేసుకొని కరెక్ట్గా కట్ చేసేసుకుంటాం కదా, దాని తర్వాత ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇదే ఆల్తి పెట్టుకొని మనము రౌండ్ కట్ చేసినప్పుడు మనం కుట్టిన తర్వాత అలాగా వి షేప్ వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్లకుండా ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా? ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ మనం ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసి పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. ఇలాగా క్రాస్గా పెట్టేసుకోండి ఫస్ట్. మనం మామూలుగా కూడా క్రాస్ కట్టింగ్ అయితే క్రాస్ కట్టింగ్ అండి, లేకుండా మనం స్ట్రెయిట్ కట్టింగ్ చేసుకున్నా కూడా ఇదే మాదిరి కొలతలు అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగా షోల్డరు, తర్వాత ఆర్మ్ హోలు,
ఎలాగైతే మనం రెగ్యులర్ గా గీస్తామో అదే మాదిరే మనము మార్క్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ మార్క్ వేసేటప్పుడు ఇలాగా టేప్ కానీ స్కేల్ కానీ తీసుకొని దాని వెంబడి లైన్ వేసుకొని ఫ్రంట్ నెక్ గీసుకోవడానికి ఈజీగా అనేది ఉంటుందన్నమాట. ఇలా మార్క్ అనేది వేసుకుంటే దాని తర్వాత మనం బ్లౌజు ఫ్రంట్ నెక్ కొలుచుకోవాలి. అది ఎలాగనేది నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను, అయినా కూడా మళ్ళీ ఇప్పుడు కూడా ఎలా తీసుకోవాలనేది చెప్తాను. ఓకేనా? బ్లౌజుని కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత ఇలాగా షోల్డర్ దగ్గర టేప్ ఉంచి అక్కడ నుంచి ఇలా క్రాస్గా మార్క్ చేసుకుంటే మనకు అది 7.5 వచ్చింది. ఇలా స్ట్రెయిట్గా కూడా కొలుచుకోవచ్చు. మనకి రౌండ్ ఎక్కడైతే టర్న్ అయిందో అక్కడ లైన్ వేసేసుకొని అలాగ చెక్ చేసుకుంటే మనకు అక్కడ 7 ఇంచ్ అనేది వచ్చేసింది అనమాట. క్రాస్గా వేరే వస్తుంది, అలాగే స్ట్రెయిట్గా వేరే వస్తుంది, 1.5 ఇంచ్ తేడా అనేది వచ్చేసింది అనమాట. ఈ విధంగా రెండు విధాలుగా మీరు కొలుచుకొని మార్క్ అనేది చేసేసుకోవచ్చు. ఈ మాదిరిగా లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రాస్గా పెట్టేసుకొని స్ట్రెయిట్గా పెట్టేసుకొని రెండు విధాలుగా కూడా మార్క్ చేసి ఇప్పుడు చూపిస్తాను. క్రాస్గా 7.5 పెట్టాను, స్ట్రెయిట్గా 7 ఇంచ్ పెట్టాను. చూసారా, రెండు కూడా స్ట్రెయిట్గానే వచ్చాయన్నమాట. ఇలాగ లైన్ వేసుకున్న తర్వాత మనం నార్మల్గా ఎలాగైతే రౌండ్ది మార్క్ చేస్తామో అదే మాదిరిగే రౌండ్ మార్క్ చేసేసి పెట్టుకోండి. దాని తర్వాత మనకి రౌండ్ అందంగా రావడానికి ఎలా గీసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మన రౌండ్ ఉంది కదా, దాన్ని మన రౌండ్ టర్న్ అయ్యే దగ్గర కొద్దిగా బ్లౌజ్ లోపలికి 1.5 ఇంచ్ వెళ్ళాలి. షోల్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం బయటికి వెళ్ళాలన్నట్టు. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా నేను డ్రా చేసిన మార్కు ఈ విధంగా అన్నమాట. రౌండ్ తిరిగే దగ్గర కొద్దిగా లోపలికి వెళ్ళాలి, షోల్డర్ దగ్గర కొంచెం బయటికి 1.5 ఇంచ్ బయటికి మార్క్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఈ మాదిరిగా వేసుకుంటే మీకు బ్లౌజ్ మార్కు నీట్గా రౌండ్గా అనేది వచ్చేస్తుంది. అలాగే కూడా షోల్డర్ కూడా జారదనమాట. ఓకేనా? అదే మార్కులో కలిపామనుకోండి మళ్ళీ వీ షేప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా కాకుండా షోల్డర్ని కొద్దిగా ముందుకు మార్క్ చేసుకున్నాం అనుకోండి మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పాత షోల్డర్ ఉంది కదా, మనకి అది 3.2 ఉంది, అది లెంత్ పెరుగుతుంది. మనం రౌండ్ నెక్ ముందుకు జరిపేటప్పటికి మనకి షోల్డర్ లెంత్ పెరుగుతుంది కదా. అలా కాకుండా మనకి ఆర్మ్ హోల్ రౌండ్ కూడా 1.5 ఇంచ్ లోపలికి వచ్చి ఆ విధంగా క్రాస్ కూడా లైన్ మార్క్ చేసేసుకొని డ్రా చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసేసుకోవడం వల్ల మనకి షోల్డరు పర్ఫెక్ట్ అవుతుంది, ఆర్మ్ హోల్ పర్ఫెక్ట్ అవుతుంది, షోల్డర్స్ కూడా జారదు, రౌండ్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఈ మాదిరిగా ఆ కొంచెం తేడా చేసుకొని చూడండి, మీ బ్లౌజు పర్ఫెక్ట్ గానే వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా అండి, చూసారా మనం మార్క్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది కదా మనకు అక్కడ రౌండ్ బాగా వచ్చినట్లు. నార్మల్ రౌండ్ అయితే ఎలా వస్తుంది, స్ట్రెయిట్ గా వస్తుంది. ఇది కొద్దిగా ఒంపు తిరిగి వచ్చింది చూడండి. ఈ విధంగా మనం నీట్ గా హెమింగ్ పట్టి వేసుకునేటప్పుడు కూడా మీరు చాలా నీట్ గా ఎంత పాదం మనం కుట్టు వేయాలనుకుంటున్నారో అదే పాదంలో మీరు రౌండ్ మార్క్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే మాదిరిగా మీకు ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఎలా కట్ చేసుకోవాలని చెప్తాను. ఇది చాలా మందికి డౌట్ కూడా ఉందండి, ఫ్రంట్ పార్ట్ మాకు సరిగా ఫిట్ అవ్వట్లేదు, ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తా ఉంది అనేసి. దానికి నేను మన బ్యాక్ పార్ట్ వచ్చేసి మనము 16 ఇంచులు పెట్టుకున్నాం కదా, దాంట్లోంచి 1.5 ఇంచు తీసేసి నేను 14.5 అనేది మార్క్ చేశాను ఇక్కడ. ఓకేనా? మనకి సరిగా ఫిట్ అవ్వట్లేదు, ఫ్రంట్ పార్ట్ సరిగా ఫిట్ అవ్వట్లేదు, టైట్ వస్తుంది అనుకున్నప్పుడు 1.5 ఇంచు ఎక్కువ చేసుకోవచ్చు ఈ విధంగా. అలాగే మనం ఇంకా అప్పటికి కూడా మనకి సరిగ్గా ఫిట్ అవ్వలేదు అనుకోండి, మనం ఇలాగ చంక వైపు 1.5 ఇంచ్ అనేది పెంచుకోవాలన్నమాట. ఇలాగ పెంచేసుకొని మనము మధ్యలో టక్స్ ఉంటుంది కదా, సెంటర్ వైపు మనం పెద్ద టక్స్ అనేది పడతాం కదా, అక్కడ దీన్ని మనం ఎక్కువ తొక్కించుకోవాలన్నమాట. మామూలుగా అయితే మనం 1 ఇంచ్ పట్టుకుంటాం కదా, అలా కాకుండా 1.5 ఇంచ్ తీసేసుకుంటే మనకి ఈ వెడల్పు తగ్గిపోయి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్ గా ఫిట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీరు ఫ్రంట్ పార్ట్ లో నీట్ గా అనేది అక్కడ బఫ్ వచ్చేసి మనకి ఫిట్ గా బాగా అవుతుంది అన్నమాట. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ అనేది నీట్ గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా ఇదే మాదిరి నేను ఫ్రంట్ పార్ట్ మనకి ఇది 4 ఇంచులు ఉంటే 5.5 చేసుకున్నాను. ఈ మాదిరిగా 1.5 ఎందుకు పెంచానంటే మధ్యలో టక్స్ కూడా పడతాం కదా, దానికోసము మధ్యలో 14.5-15 ఇంచుల మధ్యలో మీకు మీ సైజును బట్టి మీరు చేసేసుకోవచ్చు. చంక వైపు నేను 7 ఇంచులు ఉంటే 8 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా?
ఈ మాదిరిగా మనం 14.5తో మార్క్ చేసుకున్నప్పుడు పైలైన్ని ఈ విధంగా కలుపుకోవచ్చు. అలా కాకుండా 15 ఇంచులు మార్క్ చేసుకోవాలనుకున్నప్పుడు చంక వైపు, హుక్సుల పట్టి వైపు ఎటువంటి మార్పు చేయకుండా మధ్యలో మాత్రమే, సెంటర్ మాత్రమే మీరు ఈ విధంగా డౌన్ అనేది చేసేసుకుంటే బ్లౌజు నీట్గా కూర్చుంటుంది అనమాట. ఓకేనా? ఈ చిన్ని చిన్ని మార్పులు అనేది చేసేసుకొని మీరు ఈ బ్లౌజ్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని నీట్గా అందంగా అనేది చేసేసుకోగలరు. ఈ మాదిరిగా ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం మనం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనము కొద్ది కొద్ది జాగ్రత్తలు చూడండి. చిన్న చిన్న మార్పులు మాత్రమే, చంక వైపు, నెక్ వైపు, మినిమం నిలువు అక్కడ మాత్రమే మనము చిన్న చిన్న తేడాలు అనేది చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా ఫిట్ అవుతుంది అనమాట. ఓకేనా? రౌండ్ చూసారా ఎంత బాగొచ్చిందో. మనం నార్మల్గా అయితే స్ట్రైట్గా కట్ చేసి రౌండ్ అనేది అలా తిప్పుతాం కదా, అలా కాకుండా మనము జస్ట్ ఆ షేప్ తీయడం వల్ల ఎంత అందంగా రౌండ్ వచ్చిందో చూసారు కదా. మనం ఈ ఎక్స్ట్రా అనేది మీకు చూపించడానికి చేశానండి. చంక వైపు మీకు కావాలనుకుంటే అది చేసుకోవచ్చు అనమాట, అలా అవసరం లేదనుకుంటే వద్దు. ఈ మాదిరిగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో రౌండ్. మీరు కూడా ఈ విధంగా కట్ చేసి ఫ్రంట్ రౌండ్ ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు నెక్స్ట్ కమెంట్కి వెళ్దాము. ఫ్రంట్ నెక్ స్క్వేర్, స్టారు ఎలా కట్ చేసుకోవాలనేది ఈ కమెంట్ అనమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని నార్మల్ యాజ్ యూజువల్ ఎలాగైతే కట్ చేసామో అలాగే పెట్టుకోవాలి. దాని తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే డ్రా చేస్తామో అదే మాదిరి అండి. ఇది మీకు చూపించడానికి మాత్రమే నేను కట్ చేయట్లేదు. ఓకేనా? మీకు అర్థం అవడానికి ఒక ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని దాని మీద చేస్తున్నాను అనమాట. చాలా ఈజీ అండి. స్క్వేర్ నెక్, స్టార్ నెక్ ఫ్రంట్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఫస్ట్ మనం ఫ్రంట్ నెక్ కింద కొలుచుకున్నాం కదా 7 ఇంచ్ అని, ఆ మాదిరిగా మీరు మీ ఆల్తి బ్లౌజ్ను బట్టి మీరు దాన్ని మార్క్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఈ మాదిరిగా మార్క్ చేసుకుని ఇలాగా స్ట్రైట్ లైన్ కలిపేసుకోండి. ఇది మనకి స్క్వేర్ పర్ఫెక్ట్ అండి. ఇలాగనే చేసేసుకోవచ్చు. మీకు ఇంకా కావాలనుకుంటే నేను ఇందాక షోల్డర్ కొద్దిగా లోపలికి జరిపాను కదా, ఆ మోడల్ కూడా మీరు కొద్దిగా 1.5 ఇంచ్ లోపలికి రావచ్చు. షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ ఈ విధంగా తీసేసుకోవచ్చు. ఓకేనా? మీకు షోల్డర్ జారుతుంది అనే ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మీరు ఇలాగా లోపలికి తీసుకోవచ్చు. అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు స్టార్ నెక్ చూడండి. 1.5 ఇంచు పైన ఒక పాయింట్ చేసుకున్నాను కదా నేను, అక్కడికి ఇలాగా క్రాస్ గా మార్క్ చేసుకుని మనం లైన్ వేసుకున్న దానికంటే కూడా స్టార్ నెక్ కి కొద్దిగా బయటికి వెళ్ళండి. 1.5 ఇంచు బయటికి లైన్ వేశారంటే మనకి స్టార్ నెక్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా? 1.5 ఇంచు తీసుకున్నాను కదా, అక్కడ మీరు 1 ఇంచ్ కూడా తీసేసుకోవచ్చు. ఓకేనా? స్క్వేర్ అనేది ఫస్ట్ చూపించాను కదా లైన్ వేసి, దాన్ని మీరు కరెక్ట్ అలాగనే స్క్వేర్ నెక్ అనేది చేసేసుకోవచ్చు. స్టార్ అనేది ఇలాగ కొద్దిగా వంపు చేసుకుని చేసుకోవచ్చు అనమాట. అది 1.5 కాకుండా 1 ఇంచ్లో కూడా మీరు ఈ విధంగా కొంచెం మీకు అంత హెవీ స్టార్ వద్దనుకున్నప్పుడు లైట్ స్టార్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఈ మాదిరిగా అండి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.